ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నార్మల్గా మనం డైలీ వాట్సాప్ని అయితే కంపల్సరీ యూజ్ అనేది చేస్తాం కదా, కానీ వాట్సాప్లో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ని మీకు పరిచయం అనేది చేస్తాను. ఒక్కసారి మీరు కనుక ఈ ట్రిక్స్ని చూస్తే మాత్రం నిజంగా ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ వాట్సాప్ యొక్క టాప్ 3 ట్రిక్స్ అయితే ఉంటాయన్నమాట. కాకపోతే మీరు చేయాల్సిందే లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మనకు ఎవరు పడితే వాళ్ళు, మనకు మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే మనకు ఈ విధంగా పెద్ద మొత్తంలో మనకు మెసేజ్ అనేది పంపించారనుకోండి, అంత టైం మీ దగ్గర చదవడానికి లేదనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఒక చిన్న టెక్నిక్ని యూజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క వాట్సాపే మీకు చదివి పెడుతుంది అనమాట. అంటే ఆ మెసేజ్ ఏముంది, ఆ మెసేజ్లో ఏముందనేది. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే, మొబైల్ సెట్టింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అడిషనల్ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీకు యాక్సెసిబిలిటీ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వర్షన్ పేరుతో సెకండ్ వన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. దీని ప్రకారం క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు సెలెక్ట్ టు స్పీక్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సింపుల్గా ఈ సెట్టింగ్ని మీరు ఒక్కసారి ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా కింద మీకు ఒక మెన్ ఐకాన్ అయితే వస్తుంది అనమాట. దాని ఇప్పుడు చూసుకోవచ్చు, నేను ఈ విధంగా ట్యాప్ చేయడం జరిగింది, ఇది యాక్టివేట్ కావడం జరిగింది అనమాట. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చదువుకోవాలో మీరు ఈ విధంగా సెలెక్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనకు ఈ ట్రిక్ అయితే సూపర్ గా పనిచేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ గా పనిచేసే ఏకైక సూపర్ సీక్రెట్ ట్రిక్ అనమాట. ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మనకు ఎవరు పడితే వాళ్ళు అన్నోన్ నంబర్స్ నుంచి మనకు అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఫోటో పేరు మనకు తెలియాలంటే మనకు చాలా కష్టమవుతుంది కదా. కానీ ఇప్పటి నుంచి అలా కాదనమాట. మీకు అన్నోన్ నంబర్స్ నుంచి ఎవరు ఎలాంటి మెసేజ్ చేసినా ఏం చేసినా ఈజీగా వాళ్ళ యొక్క జాతకాలు అయితే ఈజీగా బయటపడతాయన్నమాట. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు అనమాట. డిఫాల్ట్గా మీ యొక్క మొబైల్లో ట్రూ కాలర్ అప్లికేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు కాబట్టి, దీంట్లో ఉన్నటువంటి ఫీచర్ని యూజ్ చేసుకొని మనకు వాట్సాప్లో ఎవరైతే అన్నోన్ నంబర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ పంపినా ఏం చేసినా ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ మెసేజ్కి సంబంధించిన మొత్తం హిస్టరీ మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి ట్రూ కాలర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. 3 పైన క్లిక్ చేసి ముందుగా మీరు సెట్టింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు జనరల్ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీరు ఈ విధంగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొత్త ఆప్షన్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. దాని పేరే మెసేజింగ్ యాప్స్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఐడెంటిఫై అన్నోన్ సెండర్స్, ఎవరైనా సరే మీకు వాట్సాప్లో ఏదైనా మెసేజ్ చేసినా ఏం చేసినా ఫోటో సెండ్ చేసినా ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళ యొక్క జాతకం అయితే బయటపడుతుంది అనమాట. వాళ్ళు మీకు ఏదైనా సరే అమ్మాయి ఫోటో పెట్టి మీతో చాటింగ్ చేశారనుకోండి, అలాంటప్పుడు వాళ్ళ యొక్క రియల్ నేమ్తో పాటుగా రియల్ పిక్చర్ని కూడా మనకి ఇక్కడైతే షో కావడం అనేది జరుగుతుంది అనమాట మన యొక్క స్క్రీన్ పైనే. ఈ విధంగా ఈ ట్రిక్ మనకైతే సూపర్ గా పనిచేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇకపోతే మనకు థర్డ్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్ గా మనకు ఎవరైనా సరే ఫోటో అనేది సెండ్ చేశారనుకోండి లైక్ దిస్, ఇలా ఆ ఫోటో సెండ్ చేసినప్పుడు మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ ఫోటో అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం గ్యాలరీలో ఇప్పుడు లైక్ దిస్, నేను ఇక్కడ నుంచి ఆ ఫోటోని డిలీట్ అనేది చేసేస్తాను, చూడండి లైక్ దిస్ ఇదే ఫోటో మనకు వచ్చింది, నేను ఇక్కడ నుంచి డిలీట్ అనేది చేయడం జరిగింది. వన్స్ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ వాట్సాప్ లోకి వెళ్ళినట్లయితే మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. సింపుల్ ఈ విధంగా ట్యాప్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఫోటో అయితే కనిపించదు. కానీ ఇప్పటి నుంచి మనం రీడౌన్లోడింగ్ చేసుకునే కొత్త ప్రాసెస్ అయితే మనకు రావడం జరిగింది అనమాట. ఇన్ కేస్ మీరు గ్యాలరీ నుంచి డేట్ చేసుకున్నా పర్లేదు, చూసుకోవచ్చు మనం మళ్ళీ అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నాం లైక్ దిస్. నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి డేట్ అనేది చేస్తాను, చూడండి డేట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఫోటో అయితే ఈ విధంగా ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకు డేట్ అయిపోతుంది. మళ్ళీ అదే ఫోటో పైన మనం ట్యాప్ చేసినట్లయితే మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ విధంగా ఆ ఫోటోని రికవర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ టాప్ 3 సీక్రెట్ ట్రిక్స్ మనకు డైలీ లైఫ్ లో యూస్ఫుల్ గా అయితే పనిచేస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.